వెల్కమ్ టు ఎస్ఎల్టి న్యూస్. నా పేరు మంజుల. ముందుగా హెడ్లైన్స్. విద్యతోనే సమాజాభివృద్ధి. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ప్రభుత్వం దళారీలకు కార్పొరేషన్ పదవులను కట్టబెడుతుంది. మాదిగ రిజర్వేషన్ సమితి నాయకులు మండిపాటు. కార్మికులపై దాడి అప్రజాస్వామికం. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిఐటియు నాయకులు. కాంగ్రెస్ బాటలోనే తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ జోస్యం. సమాజంలో పేదరిక నిర్మూలనకు విద్య అత్యంత అవసరమని, విద్య ద్వారానే ప్రతి ఒక్కరి అభివృద్ధి ముడిపడి ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం మున్సిపల్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఐటి కోర్సులపై విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఐఐటి ఫౌండేషన్ కోర్సును సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్లో ఉండే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అధ్యాపకుల్ని, అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతున్నారందరూ కూడా, ఈరోజు మనందరం ఎడ్యుకేషన్కు చాలా ప్రాముఖ్యత ఉంది. విద్య అనేది భవిష్యత్తులో ఎంత ఆస్తులు ఉన్నాయో ముఖ్యం కాదు, ఎంత బాగా తెలివితేటలు ఉన్నాయి మన తెలివితేటలు ఉపయోగించుకొని మన జీవితాన్ని మనం బంగారు భవిష్యత్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే మండపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్రంలో కరువు విలయం తాండవం చేస్తుంటే, ఎక్కడ నీటి సమస్య మీద ఎక్కడ పట్టించుకోకుండా ఆయన స్వప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలోని కూడా ఈయన నీటి ఎద్దడి ఏర్పడింది. ఒక పక్క ఆయన ఏమో జిల్లాకి 200 కోట్ల రూపాయలు చెప్పిన నీటికి ఇస్తున్నాం, నీటి పథకాలకి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే 3 కోట్ల రూపాయలు మధ్యకి కేంద్రాలు పెట్టడానికి ఇస్తామని చెప్పి చెప్పారు. అయితే ఇప్పటివరకు ఆయన ఎక్కడ ఇచ్చిన బాధ్యత లేదు. ముఖ్యంగా యాసవి వచ్చిన తర్వాత 200 కోట్ల రూపాయలు కూడా ఎత్తానన్నది చాలా దురదృష్టం. ఎందుకంటే ఇల్లు కాలిపోయిన తర్వాత నూజి తగినట్టు ఉంది. అదే ముందు జనవరి నెలలోనూ డిసెంబర్ నెలలోనూ దీని మీద సమీక్ష చేసి ఎక్కడ అయితే నీటి కొరత ఉందో అక్కడ కేటాయించినట్టయితే ఆ ప్రజలకి నీటి ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ ఈవేళ నీటి ఇబ్బంది ఈ జిల్లాలో విపరీతంగా ఉంది. దాన్ని తక్షణం నివారణ చేయమని చెప్పేసి అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల మీద నీటిని సప్లై చేసి ప్రజలు దాహార్థం తీర్చమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మధ్య కేంద్రాలు అన్నవి ప్రతి జిల్లాకి 3 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. మధ్య కేంద్రాలు కేవలం ఆయన ఎరిటేజ్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ నుంచి మజ్జిగ సప్లై చేసేలాగా, ఆ మజ్జిగని ప్రజలకి ఇచ్చేలాగా అని చెప్పేసి ఆలోచనలో పడినట్టు ప్రభుత్వం కనబడుతుంది. అలా కాకుండా వారి కంపెనీలు కాకుండా వేరే కంపెనీల నుంచి మజ్జిగ తెప్పించి అది ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ప్రతి గ్రామంలోని మజ్జిగ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పి వాటి ద్వారా ఆ మజ్జిగ పంపిణీని చేయమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్థానిక ఎల్విన్పేటలో 40వ డివిజన్ మల్లయ్య అగ్రహారంలో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వనమాడి మాట్లాడుతూ, కాకినాడలోని అన్ని డివిజన్లలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడానికి కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ అయిన నేపథ్యంలో నగర అభివృద్ధే కాకుండా పలు డివిజన్లలో చిన్న చిన్న సమస్యలను గుర్తించామని, వాటిని పరిష్కరించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. మన 40వ డివిజన్లో పక్కన చెట్టిపంజిపేట, మల్లాగ్రహారం, ఇవన్నీ కూడా వీధిలో చిన్న రోడ్లు అన్నమాట. ఈ 2 రోడ్లు వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా డ్రైన్ కూడా, ఇవే కాదు పట్టణంలో అనేక సమస్యలన్నీ కూడా వార్డ్ వైజ్ కూడా ప్రజా సమస్యలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం చేసుకుని తీసుకుని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే కాదు నగరంలో అన్ని ప్రాంతాలు కూడా
స్మార్ట్ సిటీ పక్కన అభివృద్ధి జరిగితే కింద స్థాయి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ గోవిందస్వామి, కింతాడ వెంకట్రావు, జంపన కృష్ణరాజు, మహిళా నాయకురాలు పల్వెల లక్ష్మి, వినుకొండ పట్టాభిరామయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం పురపాలక సంఘం రత్నంపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రత, సేంద్రియ ఎరువుల తయారీ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పాఠశాలలోనే సేంద్రియ ఎరువులు తయారు చేసిన విద్యార్థులు మొక్కలకు ఎరువులుగా వినియోగిస్తున్నారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతి శనివారం పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. 1982 రత్నంపేటలో ప్రారంభించిన హైస్కూల్ తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో బోధన, కంప్యూటర్ సంస్కృతి బోధన, కుట్లు అల్లికలపై శిక్షణ ఇస్తున్నారు. పూర్వ విద్యార్థులు పాఠశాలకు వితరణగా చల్లని మంచినీటిని అందించే ఫ్రిడ్జ్ ను ఇచ్చారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు కలిగి ఈ పాఠశాల అందరికీ ఆదర్శం కావాలని కోరుకుందాం. మేము మున్సిపల్ హైస్కూల్ రత్నంపేటలో రామచంద్రపురం 9th క్లాస్ చదువుతున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ మా టీచర్స్ మాకు వెర్మి కంపోస్ట్ ఎలా చేయాలని మాకు చెప్పారు. ఆ వెర్మి కంపోస్ట్ కోసం మేము చాలా వరకు వీలైనంత వరకు అన్ని చాలా వరకు వీలైన హోమ్స్ కలెక్షన్ చేసాం. వెజిటబుల్ వేస్ట్, ఇంకా ఎండిపోయిన ఆకులు, పేడ, గడ్డి ఇంకా చాలా వరకు కలెక్షన్ చేసి ఇది జనవరి 9th చేసాం. దీని నేర్మి కంపోస్ట్. ఈ కంపోస్ట్ చేయడం వల్ల మనం కెమికల్స్ వాడకుండా, ఇవి చేయకుండా న్యాచురల్ వాడడం వల్ల చాలా మంచిది. కెమికల్స్ వల్ల న్యాచురల్ మెన్యూర్ చాలా మంచిది. మనం ఈ ఆర్గానిక్ వేస్ట్ని కంపోస్ట్గా ఎలా, ఎరువుగా ఎలా తయారు చేయాలని నేర్పిద్దాం పిల్లలకి. ఆ విధంగా ప్రాక్టికల్గా కూడా చూపించడం, ప్రాక్టికల్గా చూపించడానికి పిల్లలకి అలవాటు చేయడానికి కెమికల్స్ అన్నీ యూజ్ చేయకుండా ఆర్గానిక్ మెన్యూర్ ఎలా, న్యాచురల్ మెన్యూర్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలియచేయడానికి నేర్పిస్తున్నామండి. దీంట్లో 5 feet తవ్వించాము. దాంట్లో ప్రతి లేయర్కి వామ్స్, ముందు పిల్లలతో వామ్స్ కలెక్ట్ చేయించి ప్రతి లేయర్కి అన్నమాట మట్టి, మళ్ళీ వెజిటేబుల్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, అలాగే వెజిటేబుల్ వేస్ట్, పేడ, గడ్డి, ఇవన్నీ లేయర్స్లో వేసి ప్రతి లేయర్లో వామ్స్ని వేసి 45 డేస్ పడుతుందండి. మోదీ గారి స్ఫూర్తితోటి మేము స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి రోజుకు ఒక క్లాస్, ఒక 10 మందికి టీము ప్రతిరోజు పాఠశాల ఆవరణంతా కూడా కాగితం ముక్కలు, చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా చేస్తారు. తర్వాత మళ్ళా శనివారం లాస్ట్ పీరియడ్ విద్యార్థులందరూ ఉపాధ్యాయులతో కలిసి తరగతి గదులు, పరిసరాలు అన్నింటినీ కూడా పరిశుభ్రంగా చేసి పాఠశాల నీట్గా ఉండేట్టుగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ పాఠశాలలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కాకుండా ఎరువులు తయారు చేయడం మా విద్యార్థులకి నేర్పించారు మా టీచర్స్. వాళ్ళు ఒక వర్మి కంపోస్ట్ తయారు చేసి మొక్కలు పెంచడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ మధ్యాహ్న భోజన పథకంలో మిగిలినటువంటి వేస్టేజ్ని ఉపయోగించి ఈ వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ ఆధ్వర్యంలో కాకినాడ వెంకీ రెసిడెన్సీలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంగరాయ మెడికల్ కళాశాలకు చెందిన వైద్యులు పాల్గొని వివిధ పీడియాట్రిక్ సమస్యలపై వివరించారు. బ్రెయిన్ లో ఏమేమి అనవసరమైన వస్తువులు, టాక్సిన్స్ ఉన్నాయో వీటిని దీని ద్వారా రిమూవ్ చేసుకుంటారు. సో సిఎస్ఎఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎఫ్ లేక, ఇప్పుడు సిఎస్ఎఫ్ లేకపోతే బ్రెయిన్ వర్క్ చేయదు. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇది బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ వరకు కూడా వ్యాపించి ఉంటుంది. ఇది గంగానది లాంటిది, పైనుంచి కింద వరకు సామాన్యమైనది కాదు. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఇన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి లూబ్రికెంట్, 2 న్యూట్రియంట్, 3 ఎక్స్రిటరీ ఆర్గాన్ కూడా విసర్జన. సో ఇట్లాంటి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం మెనింజైటిస్. సో ఇన్ఫెక్షన్ అన్నది మీకు ముక్కులో వస్తే రొంప అంటాం, గొంతులో వస్తే గొంతు నొప్పి అంటాం, అంటే ఫెరింజైటిస్.
మాట లేని చోట వస్తే లెరింజైటిస్ అంటాం, ఊపిరితిత్తులో వస్తే న్యూమోనియా అంటున్నాం, చెవిలో వస్తే చెవినొప్పి అంటున్నాం, అలాగే ఇది సిఎస్ఎఫ్లో వస్తే మెనింజైటిస్ అంటున్నాం. ఇది మెనింజైటిస్ అంటే ఎవరు తెలుసుకోవాలని ఆయన అన్నారు, చాలా ఇంపార్టెంట్ కూడా. మెనింజైటిస్ తెలియకుండా మెనింజైటిస్ అన్నది ఏమిటో అర్థం కాకుండా మిగతా విషయాలు మాట్లాడడం వేస్ట్. ప్రతి ఇయర్ ఒక టైటిల్ ఇస్తారు, ఈ ఇయర్ 24 అవర్స్ టైమ్ టు యాక్ట్, వెరీ గుడ్ స్లోగన్. ఎందుకంటే ఇది ఈ 24 అవర్స్లో పేషెంట్ అటెండెంట్స్ అంటే మదర్ పర్టికులర్గా ఏమేమి సింటమ్స్ ఉంటాయి తెలుసుకోగలిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించవచ్చు. డాక్టర్ కూడా ఈ 24 అవర్స్లో వ్యాధి నిర్ధారించి వెంటనే ట్రీట్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుంది, ఏ కాంప్లికేషన్స్ ఉండవు. ముఖ్యంగా కాంప్లికేషన్స్ అనేవి 24 అవర్స్ దాటితేనే జనరల్గా వస్తాయి. 24 అవర్స్లో సక్రమైన ట్రీట్మెంట్ ఇస్తే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఈ కాంప్లికేషన్స్ అనేది ఏదైనా అవ్వచ్చు, ఐకి కంటికి రావచ్చు, కంటి చూపు పోవచ్చు, మెదడు మందగించవచ్చు, ఫిక్స్ రావచ్చు, డెఫినెస్ వినికిడి పోవచ్చు, అట్లాగే కాళ్ళు చేయబడిపోవచ్చు, ఏదైనా ఇట్లా ఏదైనా కాంప్లికేషన్స్ రావచ్చు. అందుకే 24 అవర్స్లో మనం రియాక్ట్ అవ్వాలి, టైం టు యాక్ట్, వెరీ గుడ్ స్లోగన్. ఈ 24 అవర్స్లో తల్లిదండ్రులు గుర్తించగలగాలి, అలాగే డాక్టర్ కూడా డయాగ్నోస్ చేసి వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మంచి వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఈ మెనింజైటిస్ రాకుండా చాలా వెరీ గుడ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్స్ వేయించుకునేలాగా పేషెంట్స్కి ముందు నుండి అవేర్నెస్ ఉంటే ఈ జబ్బే రాకుండా ఉంటుంది, ప్రివెంట్ ఆస్పెక్ట్స్. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల అవినీతి వెరసి ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారులు వేసిన వెంటనే శిథిలమవుతున్నాయి. రాజవమ్మంగి మండలం దూసరపాము గ్రామ శివారు నుండి కింద్ర గ్రామం వరకు ఆర్ఎన్బి ఆధ్వర్యంలో సుమారు 2 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే ఈ రహదారి నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రహదారి నిర్మిస్తున్నారని కింద్ర గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక ప్రక్క రహదారి నిర్మిస్తుండగానే మరో ప్రక్క రహదారిలో రాళ్లు పైకి లేచిపోతున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే వేసిన రహదారి వర్షం వస్తే లేకుండా పోతుందని, ఇప్పటికైనా రహదారి నాణ్యత ప్రమాణాలపై నిర్మించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ రోడ్డు ఆరంభించారు కానీ రోడ్డు బాగలేదు, లేచిపోతుంది, కానీ రోడ్డు మంచిగా వేసి చేయించాలని కోరుతున్నాం. మాదిగ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం మాదిగ రిజర్వేషన్ సమితి జాతీయ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి జిల్లా తెలుగుదేశం కార్యాలయాన్ని ముట్టడించి తెలుగుదేశం పార్టీ గేటు వద్ద చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ మాదిగ ఓట్లతో గట్టెక్కిన చంద్రబాబు మాల మహానాడు నేతలు జూపూడి కారం శివాజీలకు పదవులు కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ ఓట వాళ్ళకి మా మాట మేము వాళ్ళ ఓట వద్దని చెప్పట్లా, మాకు వ్యతిరేకంగా మాట్లాడేదని కారం శివాజీని చైర్మన్ చేస్తారు, ఎట్లా చేస్తారండి? ఎంత కడుపు రగులుతుందంటే కారం శివాజీకి ఏ అర్హత ఉంది? దళితుల కోసం ఎప్పుడైనా ఉద్యమం నడిపిన చరిత్ర ఉందా? ఎప్పుడైనా సమైక్య ఉద్యమం అన్నాడు ఆయన, నాకు సమైక్యం ఉంచగలిగాడా? అగ్రిగోల్డ్ ఉద్యమం అన్నాడు, ఏమన్నా వాళ్ళు ఉంచగలిగాడా? లేకపోతే దళితులు కదా అన్నాడు, ఇది అన్నాడు, ఏమన్నా చేయగలిగాడా? ఆయన తీసుకెళ్ళి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఒక జుడిషియల్ పవర్ రేపు పొద్దున మా మీద దాడి జరిగితే కారం శివాజీ న్యాయం చేస్తాడని మీకు నమ్మకుంటే ప్రశ్నలు చెప్పండి. మా మీద అగ్రవర్ణాలు దాడి చేస్తే, మా అక్క చెల్లెల్ని చేరిస్తే, మమ్మల్ని చంపితే, మా ఊర్ల మీద దాడి చేస్తే కారం శివాజీ అసలు మా దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటాడని మీకు నమ్మకుంటే మీ గుండె మీద చేసుకొని చెప్పండి. మీ మీద మాకు కోపం లేదు, కన్నబాబు గారు అంటే మాకు గౌరవం ఉంది, కొండబాబు గారు మాకు గౌరవం ఉంది, మేము కాదట్లా, మేము అడిగిన అట్లా పలంత తప్పుందని చెప్పండి. మేము రిప్రజెంటేషన్ ఇస్తే కారం శివాజీ రేపు తీసుకుంటాడా? ఆయన ఎట్లా పెడతారు? మీరైనా మాకు మేలు చేస్తారేమో కానీ కారం శివాజీ మేలు చేస్తారా? ఈ పద్ధతిలో మేము చావటం తప్ప మాకేమైనా మార్గం ఉందా? మా వర్గీకరణ విషయం అక్కడ పెట్టండి కొద్దిసేపు. కారం శివాజీని తీసుకోవడంలో మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అసలు? మాకు వ్యతిరేకంగా చేయటానిక. అయితే మాదిగల పోరాట సమితి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముట్టడి విషయం తెలుసుకున్న తెలుగుదేశం సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పార్టీ కార్యాలయానికి చేరుకుని మాదిగ పోరాట సమితి నాయకుల ఆగ్రహాన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కూడా మాట్లాడుతూ రెండు విషయాలు చెప్పడం జరిగింది.
ఏదైతే సరైన వ్యక్తిని పదవులు ఇవ్వటం కూడా వ్యక్తం చేశారు జనరల్ గా. నేనేమంటానంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, ఇదే కొత్తం కాదు, అందరికీ తెలిసిన విషయాలు కొత్తగా ఏం చెప్పండి. ఈ ప్రభుత్వం రావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మీరు అందరూ కలిసి సమిష్టిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, అన్ని వర్గాల ప్రజలు న్యాయం చేస్తుంది అని ఆలోచనతోనే ఆయన ముఖ్యమంత్రికి చేశారు. అందులో మన ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో ముందుకు గత తరుణంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అన్నీ ఒకే చేయాలని అనుకుంటున్నారు ఆయన, కానీ సాధ్యం కావట్లేదు. అదేవిధంగా మీరు చూస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో సహకారం ముందుకెళ్ళాలని ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆకుమర్తి చిన్నమాదిగా, దూలపల్లి కృష్ణ, పల్లెవెల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ సప్తాదశ సప్తాహ మహోత్సవాలు సామర్లకోట మండలం గొంచాల గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ ఆలయం నందు మహోత్సవములు ముగింపు సందర్భంగా శనివారం ఉదయం 11 గంటలకు దంపతులచే పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దూర ప్రాంతాల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చేపట్టిన డైల్ యువర్ జేసీ కార్యక్రమం జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ నిర్వహించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ నుండి డైల్ యువర్ జేసీ కార్యక్రమం నిర్వహించగా సుమారు 15 ఫోన్ కాల్స్ రాగా, వాటిలో భూ సర్వే, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, కౌలుదారు కార్డులు తదితర అంశాలపై ఫిర్యాదులు వచ్చాయి. డైల్ యువర్ జేసీ కార్యక్రమాన్ని 90.8 రేడియో అలాగే మా ఊరి మన నెట్వర్క్ ద్వారా లైవ్ ప్రసారం చేయబడుతుందని ఫిర్యాదుదారుడు పేరు, ఊరు పేరు, ఆధార్ కార్డు నెంబరు, రేషన్ కార్డు నెంబరు తెలియజేసి ఫిర్యాదు చేయాలన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిష్కరించి వాటికి సమాధానాలు అందజేస్తారని తెలియజేశారు. రామచంద్రపురం విఎస్ఎం కళాశాల తెలుగు లెక్చరర్ రాలి శ్రీనివాస్ కు కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పత్రికలు సాహిత్య సేవ ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది. గతంలో ఎన్నో అవార్డులను రివార్డులను పొందిన రాలి శ్రీనివాస్ విలేకరుగా పత్రికల్లో పనిచేస్తూ ఎన్నో రచనలను, కవిత్వాలను అందించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీనివాస్ ఎస్ఎల్టీ న్యూస్ తో మాట్లాడుతూ, నన్నయ్య విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తరపట్ల సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ పరిశోధన చేశామన్నారు. నా పేరు డాక్టర్ రాయల్ శ్రీనివాసు, విఎస్ఎం కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నిన్న 21వ తారీఖున ద్రవిడ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి నోటిఫికేషన్ తీసుకున్నాను అవార్డు అయినట్టుగా. తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పత్రికలు సాహిత్యం అనే అంశం మీద పరిశోధన చేసినందుకు గాను ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం నుండి ఈ పిహెచ్డి నాకు లభించింది. ఒక 5 సంవత్సరాల పాటు ఈ ద్రవిడ విశ్వవిద్యాలయం నాకు ఈ పిహెచ్డి ఇవ్వడానికి పరిశోధన చేసేందుకు అవకాశం ఇచ్చింది. పరిశోధన పూర్తయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పత్రికల యొక్క స్థితిగతులన్నింటినీ కూడా నేను ఒక గ్రంథ రూపంలో నేను పొందుపరచడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో చిన్న పత్రికలు సాహిత్య సేవ ఒక పరిశీలన అనేటువంటి అంశాన్ని ఈ ప్రస్తుతం అన్నయ్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి తెలుగు ఆచార్యంగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ తరపట్ల సత్యనారాయణ గారు యొక్క పర్యవేక్షణలో నేను ఈ పరిశోధన గావించాను. ఒక శాఖలోను తర్వాత ఆధునిక వచన సాహిత్యం శాఖలోను కూడా ఎంతో పాండిత్యాన్ని ఆయన పొందడం ఉండడం జరిగింది. కాబట్టి నన్ను ఆయన పిహెచ్డి స్కాలర్ కింద ఆయన దగ్గర జాయిన్ చేసుకోవడం జరిగింది. పిహెచ్డి స్కాలర్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఆయన పర్యవేక్షణలో ఆయన సూచనల మేరకు నేను ఎంతో శ్రమించే ఈ పరిశోధన గావించాం.
ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి చిన్న పత్రికలు సాహిత్యం అనే అంశం ఇచ్చిన తర్వాత ఒక 5 అధ్యాయాలుగా దీన్ని మేము విభజించుకుని చాప్టర్ డివిడేషన్ చేసాం. చాప్టర్ డివిడేషన్ చేసిన తర్వాత అటు అమలాపురం, కాకినాడ, రాజమండ్రి 3 డివిజన్లను ప్రధానంగా చేసుకుని ఈ పరిశోధన చేయడానికి మేము ముందుకెళ్ళాం. అనంతపురంలో కార్మికులపై తెలుగుదేశం కార్యకర్తల దాడిని నిరసిస్తూ కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని విమర్శించారు. అనంతపురంలో తమ సమస్యలపై ముఖ్యమంత్రికి విజ్ఞాపన అందజేయడానికి వచ్చిన కార్మికులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజలు కార్మికులు అనేటువంటి తేడా లేకుండా అందరి పట్ల కూడా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తాము. అనంతపురం జిల్లాలో ఒక కంపెనీలోని కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు చంద్రబాబు నాయుడికి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గోండా అత్యాచారంటే కార్మికుల మీద దాడి చేయాలి. అది కూడా పోలీసుల సమక్షంలో, చంద్రబాబు నాయుడు సమక్షంలో. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనే ప్రజాస్వామ్యానికి ముని చేస్తూ ఉంటే అందు పోలీసులు ప్రభుత్వం ఇంకేమున్నట్టు చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనింటినే తక్షణమే ఆ దాడి చేసినటువంటి వాళ్ళని పట్టుకుని కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన తెలియజేస్తాం. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఇంటర్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ సాయిబాబా, కొండెపూడి శంకర్రావు, ప్రధాన కార్యదర్శి మునగల భారతుడు, ఉపాధ్యక్షులు యనమండ్ర సూర్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మొదటి బహుమతి ఎస్ చంద్రిక, రెండవ బహుమతి జి ఉమాదేవి, మూడవ బహుమతి సాయి మండ్రామ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ సభ్యులు పాల్గొన్నారు. ఒక్కొక్క విద్యార్థికి 1000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశారు. మా గ్రంథాలయం తరఫున మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 4 విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చిన వారు, ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో మార్కులు వచ్చి చిన్న సత్కారం కూడా మేము చేయగలుగుతున్నాం. అందుకని ప్రిన్సిపాల్ గారు ఆయన కూడా వచ్చి మాకు సపోర్టింగ్గా చేశారు. మేము కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పు. పేరు ఎస్ సాయిబాబా, ప్రిన్సిపాల్ ఆర్ఆర్బిహెచ్ఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిఠాపురం. 2015-16 సంవత్సరానికి మా కళాశాల ఉత్తీర్ణతా శాతం 40.73% పెరిగినందుకు ముఖ్యంగా మా కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందానందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మొదటి సంవత్సరం 38% నుంచి 53% పెరిగింది. మరియు రేపు అడ్వాన్స్ సప్లిమెంటరీలో మా పిల్లలందరూ బాగా కృషి చేసి 1-2 సబ్జెక్టులు ఉన్నవాళ్ళు బాగా ప్రయత్నం చేసి 83% తీసుకొస్తారని బాగా విశ్వసిస్తున్నాను. మరియు జి ఉమాదేవి, సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న ఉమాదేవి, 934 మార్కులతోటి కళాశాల ప్రథమ స్థానంలోను, మరియు వొకేషనల్ గ్రూపు చెందినటువంటి సాయి మన్రాము 943 మార్కులతోటి వొకేషనల్లో సెకండ్ ఇయర్లో ప్రథమ స్థానంలోను, మరియు వొకేషనల్ సిటీ గ్రూపు స్టూడెంట్ అయిన చంద్రిక 473 మార్కులతోటి ప్రథమ స్థానంలోను ఈ సంవత్సరం మన కళాశాలకు విజయకేతనం వెలిగించారు. అలాగే వచ్చే సంవత్సరం కూడా ఈ మార్కుల కంటే ఇంకొంచెం అధిగమించి ఈ పిఠాపురం కళాశాలని ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ముందుకు తీసుకొస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దళిత వ్యతిరేక విధానాన్ని విమర్శిస్తూ కాకినాడలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్ష్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే ఈ విగ్రహానికి అయ్యే ఖర్చులు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి కాకుండా జనరల్ ఫండ్ నుండి ఖర్చు చేయాలని, అంబేద్కర్ అందరివాడు అని, ప్రభుత్వ హయాంలో దళితులు వివత్సకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీలాగే తెలుగుదేశాన్ని కూడా భూస్థాపితం చేస్తారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్కి ఎటువంటి బుద్ధి అయితే చెప్పారు, సైలెంట్గా ఉండేది.
అలాగే సైలెంట్గా ఉంటే అంతకన్నా పెద్ద దెబ్బ చెప్తారు. నువ్వు గారి సరిదిద్దుకోకపోతే అదే పరిస్థితి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చర్చిస్తాం. నేను ఇంకా ఏమీ అనుకోలేదు, నేను డిసైడ్ చేసుకోలేదు. నేను ఈ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాను, ప్రజల యొక్క సమస్యల గురించి నేను పోరాటం చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి నేను చూస్తానే ఉన్నాను. ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనిషిని, కాంగ్రెస్ పార్టీతో ఎదగాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి మేమందరం కూడా బలైపోయాం, మేమందరం కూడా వ్యతిరేకించాం. అందు నుంచి నేను ఏ పార్టీలోకి వెళ్ళకుండా ఈ ప్రజల్లో ఫస్ట్ నుంచి ఉద్యమాలు ఉన్నాను కాబట్టి అలాగే నడిపిస్తాను. ఏ పార్టీలు కాలేదు, స్టిల్ యూఆర్ ఐ మీన్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ నథింగ్ టు డు విత్ కాంగ్రెస్. కాలేదు, కాంగ్రెస్ తో ఏ సంబంధం? అరే ఎన్టీఆర్ మీద రిలయన్స్ మీద కేసు పెట్టారు ఫర్ ట్రెస్పాసింగ్ ఇంటూ ఓఎన్జీసీ వాళ్ళు. ఎస్ నేను పెట్టాను, నేను నోటీస్ నేను తర్వాత ఎస్పీ కూడా లెటర్ రాశానండి ట్రెస్పాసింగ్ అని చెప్పి. ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే ఇక్కడ రిలయన్స్ అన్నది పెద్ద దోపిడీ వ్యవస్థ. ఎందువల్ల అంటే భూగర్భంలోనే దొంగతనం చేసి దాంతో కోట్లు, మామూలు కోట్లు కాదండి, 12 వేల కోట్ల ధనాన్ని ఇప్పుడు దాకా దోచుకుంటే దీనికి సపోర్ట్ చేసింది డీసీ హైడ్రోకార్బన్స్, డైరెక్టర్ జనరల్ హైడ్రోకార్బన్స్. ఈ కేసు ఆల్రెడీ సుప్రీం కోర్టులో నడుస్తుంది, అట్లాగే హైకోర్టులో కూడా నడుస్తుంది. ఓఎన్జీసీ కూడా మళ్ళీ దీనికి నిజ నిర్ధారణ కంపెనీ అని చెప్పి ఒక అమెరికన్ సంస్థకి ఇస్తే వాళ్ళు కూడా తేల్చి చెప్పారు ఇది ఖచ్చితంగా ఇది దోపిడీ చేశారు. ఓఎన్జీసీ బావుల్లో ఉన్న గ్యాస్ని కింద నుంచి దొంగతనం చేసి రిలయన్స్ అమ్మేసుకుందని చెప్పేసి తేల్చారు. తేలిస్తే గవర్నమెంట్ కేసు పెట్టకపోయింది, మేము ప్రైవేట్ వాళ్ళు కేసులు పెట్టినా కేసును రిజిస్టర్ చేయలేదు. రాజవమ్మంగి మండలం దూసరపాము గ్రామంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయరాజు స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ జయరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుర్గాప్రసాద్ పెద్దిరాజు, రాజవమ్మంగి సొసైటీ ప్రెసిడెంట్ గణజాల తాతారావు, ఎంపీపీ నూకరత్నం, రెవెన్యూ జేఈ రవికుమార్ పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ అర్థం కాదు, చిన్న మరుగుదొడ్డి మనం బయలుపూటికి బయటికి వెళ్లకుండా చిన్న దొడ్డి పెట్టుకోండి బాబు అని మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. చెప్పినప్పుడు కూడా మనకెందుకో అలవాటు లేదు. ఎందుకు లేదంటే మనం అలవాటు అయిపోయింది. అడవిలో ఉన్నాక దూసరపాము, రాజవమ్మంగి, పౌరంపల్లి, రాజవమ్మంగి ఈ ఊళ్ళో ఉన్నప్పుడు దేవుడు ప్రసాదించినప్పుడు తుప్పలు దొంగలు రాళ్ళు ఉంటాయి. వికాస ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన శాంతి సాఫ్ట్వేర్ కంపెనీకి చెందిన ఇంటర్వ్యూలు కలెక్టరేట్ లో వికాస కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి సాఫ్ట్వేర్ కంపెనీ హెచ్ఆర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ కంపెనీ అవసరాల మేరకు ఏర్పాటు చేసిన వికాసకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ రంగంలో 50 పోస్టులకు, మార్కెటింగ్ రంగంలో 50 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్రాకు తెలంగాణకు పనిచేయడానికి ఇంటర్వ్యూలు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు 3 నెలలు ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. మా రిక్వైర్మెంట్స్కి మా కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్కి వికాస్ ఆర్గనైజేషన్ నుంచి మాకు కాలేజ్ ఇన్విటేషన్ ఇచ్చారు. మా రిక్వైర్మెంట్స్ నుంచి ఇక్కడ సపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వికాస్ ఆర్గనైజేషన్ వారికి మాకు దగ్గర ఇప్పుడు 8 పోస్టులు వేస్తుంది. సో ప్రజెంట్ మాకు 50 పొజిషన్స్ ఉన్నాయి ఐటీలో, అండ్ మార్కెటింగ్ వచ్చేసరికి 50 ఎక్కడెక్కడ వర్క్ చేయాలి. సో ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇస్తాం. సో ప్రజెంట్ 3 మంత్స్ హైదరాబాద్లో ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ టైంలో స్టైపెండ్ ఇస్తాం. ఈ కార్యక్రమంలో శాంతి సాఫ్ట్వేర్ హెచ్ఆర్లు అనిల్ కుమార్, అంకిత పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యతోనే సమాజాభివృద్ధి, వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ. ప్రభుత్వం దళారీలకు కార్పొరేషన్ పదవులను కట్టబెడుతుంది, మాదిగ రిజర్వేషన్ సమితి నాయకులు మండిపాటు. కార్మికులపై దాడి అప్రజాస్వామికం, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిఐటియు నాయకులు. కాంగ్రెస్ బాటలోనే తెలుగుదేశం పార్టీని కూడా ప్రజలు భూస్థాపితం చేస్తారు, అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.